సార్ 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 బాధ్యత వరకు ఉన్నది. ఇంకో మాట ఏంటంటే మన మన సంఘానికి మూడు ఉన్నాయి, అది మోటో అంటాం మనం. ఒకటి ఐక్యత, మనం అందరినీ కలిపి రావాలి. ఆయన ఏ పెన్షనరా, ఈ బేస్ పెన్షనరా, ఇంకో పెన్షనరా, ఏ పెన్షన్ అయ్యలేదు. మన సంఘంలో నాలుగు పెన్షన్ నలుగురు రంగాల వాళ్ళు ఉన్నారు, పబ్లిక్ సెక్టార్ వాళ్ళు ఉన్నారు. సార్ పబ్లిక్ సెక్టార్ జనార్దన్ రెడ్డి గారు, పబ్లిక్ సెక్టార్ వాళ్ళు ఉన్నారు, సెంట్రల్ వాళ్ళు ఉన్నారు, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు, కోల్ మైన్స్ వాళ్ళు ఉన్నారు, నాలుగు రంగాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. మనం వీళ్ళందరినీ కలుపుకొచ్చి వాళ్ళ ఉద్యమం చేయాల్సిన బాధ్యత మన మీద ఏర్పడ్డది. వాళ్ళు పెడతాడా పెట్టడా తర్వాత చేయాలి. పెట్టమని మనం అడుగుతున్నారు. ఇవాళ పెట్టమని అడుగుతుండడం వల్లనే ఇవాళ గవర్నమెంట్ ఎన్పిఎస్ రద్దు చేస్తున్నా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. నాలుగు రాష్ట్రాలు రద్దు చేసినాయి, ఓపీఎస్ ఇస్తున్నాయి అక్కడ. ఓపీఎస్ నాలుగు ఇస్తుంటే అది కూడా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాలు వచ్చినాయి అక్కడ, వాళ్ళు కూడా ఇస్తామని చెప్తున్నారు. కానీ ఇక్కడ వస్తే మాత్రం ఇక్కడ కూడా వీళ్ళు ఇప్పటిదాకా కేసీఆర్ ప్రకటించారు, ఈయన మాత్రం ప్రకటించారు. సంతోషం, అభినందనలు చెప్తాం. అట్లాగే పోరాటం చేయకుండా ఏది సాధించలేము. నెంబర్ టూ, నెంబర్ త్రీ, సామాజిక బాధ్యత ఉండాలి. సామాజిక బాధ్యత ఏంటండి? ఏం బాధ్యత ఉంటుంది? మన ఇల్లు సొంత పెట్టుకోవడం కాదు, ఇతరుల ఇల్లు కూడా సగ పెట్టాల్సిన బాధ్యత మనకు ఉంది. మెడికల్ క్యాంపులు అనుకుంటారు, మెడికల్ క్యాంపులు పెట్టాలి. తప్పనిసరిగా ఆరోగ్యం అనేది ఇవాళ చాలా ఇంపార్టెంట్. మనం ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్ కనుక మనం ఖచ్చితంగా మెడికల్ క్యాంపులు పెట్టాలి. ఇంకోటి జనరిక్ షాపులు వచ్చినాయి ఈ మధ్యకాలంలో, ఈ రెండూ చేసేది నేను మీ జిల్లాను మొట్టమొదటి అభినందిస్తాను. నేను ఇంకో జిల్లా నల్లగొండ జిల్లా వాళ్ళు కూడా మెడికల్ క్యాంపులు పెడుతున్నారు, జనరిక్ షాపులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒకటే కాదు, రాష్ట్రం అంతటా ఈ పనులు చేస్తూ ఉన్నారు. ప్రతి గొప్ప ఎడమ కుడి మొత్తం రాష్ట్రం అంతా కూడా మనం తీసుకున్న నిర్ణయాన్ని, మన ఆశయాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మన వాళ్ళు చాలా పెద్ద కృషి చేస్తూ ఉన్నారు. అక్కడ చూస్తున్నాం నూట ఒక దేశంలో ఉన్నాం. అంటే ఎక్కడ ఉన్నట్టు మనం, అంటే మన ప్రభుత్వాలు మన గురించి ఏం పట్టించుకోవడలేదని అర్థం. విద్యా వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్. విద్యా వైద్యం అంటే ఇప్పుడు రియంబర్స్మెంట్ ఉంది, మనకు రియంబర్స్మెంట్ వస్తుందా? ఈ హాస్పిటల్ మనకు ఒక కార్డు ఇచ్చారు, ఆ కార్డు పనిచేస్తున్నా? కార్డు పనిచేయడం ఎందుకు పనిచేయడం లేదు? వాడికి 1,000 కోట్లు ఇవ్వాలి మనం. ఈ ప్రైవేట్ హాస్పిటల్స్కు 1,000 కోట్లు ఇవ్వాలి. 1,000 కోట్లు ఇచ్చే బదులు 500 కోట్లు ఇచ్చారు, 500 కోట్లు బాగా పెట్టింది. వాళ్ళు ఏం చేస్తారు, ఇచ్చిన రోజుల్లో మాత్రం వాళ్ళతో వీడు అక్కడోటి ఇక్కడోటి ఆపరేషన్లు చేస్తారు బాగానే. కానీ తెల్లారి 4 రోజులు అయిన తర్వాత ఆ పైసలు రాగానే మళ్ళా మళ్ళా ఆపేస్తారు. అంటే అర్థమైంది, ఈ గవర్నమెంట్ వాళ్ళకి ఇయ్యదు డబ్బులు ఇయ్యదు, మన కార్డు ఉపయోగపడదు. మనం ఏమంటున్నామంటే ఇక్కడేది ఊరికే ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగు చేయండి, అక్కడనే ట్రీట్మెంట్ చేసుకుందాం, ఇక్కడ కూడా ఎందుకు చేయాలా అని మనం చెప్తున్నాం. ఆయన మన మాట ఒకటి వింటాడు, ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్స్ ఎవరి ఏ ఎమ్మెల్యేవో ఏ ఎంపీఓ ఏ మంత్రియో అయితే వాడికి కదా మన పరిస్థితి చేయాల్సింది. మన మల్లారెడ్డి ఉన్నాడు కదా, మల్లారెడ్డి కాలేజ్ బ్రహ్మాండం ఇంతమందిని తయారు చేసి అందుకోసం అన్ని దేశాలు కలిసి ఈ పోరాటం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది అని అక్కడ తీర్మానం చేశారు, మన దగ్గర కాదు. ఇంటర్నేషనల్ తీర్మానం జరిగింది. నిన్న నేను సెంట్రల్ గవర్నమెంట్ మీటింగ్ పోయినాను. సెంట్రల్ గవర్నమెంట్ మీటింగ్ పోయినప్పుడు 11-14 నేను చెప్పేది, సెంట్రల్ గవర్నమెంట్ మీటింగ్ పోయినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే మాట్లాడుకోవాలన్నా సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో అట్లా మాట్లాడాలి. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టార్, ఇన్ని పెన్షన్ల గురించి ఆలోచిస్తున్నాను. ఇన్ని పెన్షన్ల గురించి ఆలోచించి ఇన్ని మీద మనం ఐక్య పోరాటం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన పెన్షన్ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన డిఏఎస్ ఇప్పించుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత పెన్షన్ సీఎం సిఎస్ఏ అంటారు,
డివిజన్ అంటే మన పిఆర్సీ అంటున్నాం, పిఆర్సీ లాంటిది వాళ్ళు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఉన్నాయి, డిస్పాటీస్ ఉన్నాయి. పెన్షన్ విధానంలో కూడా బిఎస్ఎన్ఎల్ వాడుతున్నారు. ఇక్కడ బిఎస్ఎన్ఎల్ వాళ్ళకు ఒక విచిత్రమైన సంఘటన. బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి ఏంటట అంటే, ఆయనట లాభాలు వస్తే మాత్రమే పెన్షన్ ఇస్తారట. బిఎస్ఎన్ఎల్ వాళ్ళకు అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ ఏం చెప్పేది, పోస్టల్ అండ్ టెలిగ్రామ్స్ వాళ్ళకు పెన్షన్ ఇచ్చిస్తారట అంటే లాభం వస్తేనే ఇస్తారట. లాభం వస్తుందండి. గవర్నమెంట్ దాంట్లో సెమీ గవర్నమెంట్ అయినా కానీ 4G 5G అంటే మరి మరోసారి మీ అందరు గుర్తు చేస్తూ నాకు అవకాశం ఇచ్చారు, ధన్యవాదాలు. చేరడానికి 100 రూపాయలు మాత్రమే సంవత్సరానికి చెల్లించాల్సింది. కాబట్టి ఎవరైనా మెంబర్స్ కావాల్సినటువంటి వాళ్ళు ప్రత్యేకంగా అందరికీ మా యొక్క కార్యక్రమాలు మేము ముందుంటామని చెప్పేసి అని మీ యొక్క మాకు ఇచ్చేటువంటి మెంబర్షిప్పే మేము బలంగా పనిచేస్తామని చెప్పేసి అని ఆశిస్తూ క్షమించాలి. మన నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ డివిజన్, ఆర్కోర్ డివిజన్, అదేవిధంగా బోధన్ డివిజన్లో అధ్యక్ష కార్యదర్శులందరూ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అనేదా భావించకూడదు, వారు రావాల్సిందిగా మరొకసారి ఇచ్చేస్తున్నాను. తర్వాత కార్యక్రమంలో మన విశిష్ట అతిథులైనటువంటి శ్రీమతి పద్మావతి గారు, సెక్రటరీ కమ్ సీనియర్ సివిల్ జడ్జి వారు మన విశ్రాంత ఉద్యోగులను ఉద్దేశించి మరి సూచనలు తర్వాత అమూల్యమైనటువంటి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. అయితే అందరూ చెప్పారు అంటే ఫస్ట్ మనకి ఈ యొక్క పెన్షన్ అనేది ఒక హక్కా కాదా అనేది నిర్ధారించే విషయంలో ఇది మొదట్లో ఇది ఒక స్పెసిఫిక్ హక్కుగా మనకి అంటే ఒక రైట్గా మనకి ట్రీట్ చేయబడలేదు. ఎప్పుడైతే ఈ నకార కేసు మనం ముందు వారందరూ ఒకసారి చెప్పారు కృష్ణమూర్తి గారు తర్వాత రామ్మోహన్ రావు గారు, ఆ నకార అనేట ఆయన పెన్షన్ కోసము పోరాడినప్పుడు మాత్రమే అప్పుడు కూడా సుప్రీంకోర్టు ఇవన్నీ కూడా ఏం పరిగణలోకి తీసుకున్నాయి అంటే అంతకుముందు పెన్షన్ అనేది స్పెసిఫిక్ రైట్గా మనకి చట్టంలో డైరెక్ట్గా ఎక్కడ కాన్స్టిట్యూషన్లో కూడా చెప్పబడలేదు. అయితే దీనికి మనకి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషనర్ ఉంది, అంటే వరల్డ్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని ఉందండి. అంటే మనందరికీ తెలుసు 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఎంతోమందిని కోల్పోయిన తర్వాత మానవ హక్కుల కోసం ఒక తీర్మానాలు చేయాలి అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి భావించింది పెంచాలి అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే మన గవర్నమెంట్స్ కూడా కొన్ని ఇప్పుడు అవలంబిస్తున్నాయి పెన్షన్, చాలా రకాలైనటువంటి పెన్షన్స్ వస్తున్నాయి, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అని, విడో పెన్షన్స్ అని, రకరకాల పెన్షన్స్తో ప్రజల్ని ఆడుకుంటున్నాయి. కాకపోతే ఓల్డ్ ఏజ్కి ఈ గవర్నమెంట్ చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అంటే కొద్ది ఉన్నాయి, అంటే స్వచ్ఛంద సంస్థల నుంచే ఉన్నాయి, కానీ గవర్నమెంట్ నుంచి ఏ విధమైన సహకారం లేదు. ఎన్నో సందర్భాల్లో ఇది మా నోటీస్కి వచ్చింది, అదే మేము చెప్తూ వస్తున్నాము అంటే రెడీ అవుతోంది ఇక్కడ ఎక్కడో అని చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు కూడా ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరైనా మా దగ్గరికి వస్తే జనరల్గా డిఎల్ఎస్ఏ అన్ని రకాల వాళ్ళు వస్తారు, కాకపోతే ఈ మధ్య కాలంలో పిల్లల్ని చూడలేదని చెప్పేసి తల్లిదండ్రుల దగ్గర నుంచి కంప్లైంట్స్ చాలా వస్తున్నాయి. ఎందుకంటే వయసులో ఉన్నప్పుడు కష్టపడతారు, ప్రేమ కొద్దీ తమకున్నది పిల్లలకి ఇచ్చేస్తారు, ఇచ్చేసిన తర్వాత వీళ్ళని ఇల్ట్రీట్మెంట్ చేయడం జరుగుతోంది. ఇటువంటి వాళ్ళందరికీ పంపించడానికి వాళ్ళకి ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి మనకి ప్రభుత్వం ఒక ఆలమన కల్పించాలి. అయితే ప్రైవేట్ సెక్టర్లో కొంతమంది ఎన్జిఓస్ చేస్తున్నారు, కానీ గవర్నమెంట్ పరంగా ఇక్కడ ఇప్పటికీ కూడా ఎటువంటి ఓల్డ్ ఏజ్ హోమ్ లేదు. అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్లో కూడా కొంతమంది ఓల్డ్ ఏజ్ హోమ్లో ఏం చెప్తున్నారు మేము వెళ్ళినప్పుడు అంటే తన పని తాను చేసుకోగలిగి ఉన్న వాళ్ళని తీసుకుంటాం మేడం, అది కూడా చేసుకోలేని వాళ్ళని మేము తీసుకోలేము అంటున్నారు. ఇటువంటి వాళ్ళకి మనం షెల్టర్ కల్పించాల్సిన అవసరం అంటే ఏంటంటే మా డిఎల్ఎస్ఏ బాధ్యతల్లో ఇది కూడా ఒకటి, అందుకని నేను దాన్ని స్పెసిఫిక్గా చెప్తున్నాను. ఇది కొంచెం చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది మాకు. కొంతమంది తన పని తాను చేసుకునే పరిస్థితుల్లో కూడా బయట వృద్ధులు కనబడుతున్నారు, వారిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి అనేది మాకు ఒక పెద్ద టాస్క్ మారింది. అయితే మీరందరూ కూడా మీరు ఒక కరెక్ట్గా చెప్పాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాకంటే పెద్దవాళ్ళు, అందరూ పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళే ఉన్నారు. మీరు 2004 కంటే మరి ముందే రిటైర్ అయి ఉండొచ్చా భావించవచ్చా తర్వాత ఉన్నారా? ఓకే, అంటే ఈ ఓల్డర్ స్కీమ్ అనేది నేను అనేది ఏంటంటే వృద్ధులు అనేవాళ్ళు ఇప్పుడు ఒక ఇదివరకు పిల్లలు ఒకళ్ళే దేశానికి పట్టుకొమ్మలని అంటే పిల్లలు
పిల్లలు ఇలాంటి పిల్లలే రేపటి పౌరులని చెప్పుకుంటున్నాము. కానీ ప్రతి సమాజానికి కూడా పిల్లలు ఎంత అవసరమో వృద్ధులు కూడా అంతే అవసరం. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఎక్స్పీరియన్స్తో ఉంటారు, జీవితాన్ని అనుభవం ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసి యువతని మంచి మార్గంలో నడిపించాలి అనే బాధ్యత కూడా మీ మీద ఉంది. కాబట్టి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మీ ఇప్పటివరకు మీరు మీ మీ సంసార వ్యవహారాలు అంటే మీ ఫ్యామిలీ దాంట్లో కొంత అన్నీ చేసే ఉంటారు అని అనుకుంటున్నాను. ఎవరైతే కొంచెం ఫ్లెక్సిబుల్గా అంటే బాధ్యతలు తీరిపోయి ఉంటారో అటువంటి వాళ్ళు ఈ సమాజ సేవకి ముందుకొని వస్తే ఈ మాకు కూడా చాలా ఎంతో ఆనందంగా ఉంటుంది. మీతో చేతులు కలిపి మీలాంటి అంటే ఇలాంటి వాళ్ళకి సర్వీస్ చేయగలిగితే మేము కూడా ఎంతో ఆనందిస్తాము. అదేవిధంగా ఇందాక చెప్పారు వేదికపైకి రావాల్సిందిగా ప్రసాదరావు గారు, అదేవిధంగా రామ్మోహన్ రావు గారు మిగతా సగరందరూ వేదికపైకి సగర్వ తీసుకురావాలి గారు కూడా సగర్వంగా వేదికపైకి రావాల్సిందిగా వారిని కోరుతున్నాము. సన్మానం చేయాలి, దయచేసి అరేంజ్మెంట్ చేయండి. గైని గంగారం గారు వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అసోసియేషన్ పక్షాన అదేవిధంగా ఈ కార్యం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇప్పుడు మన ఇప్పటికే కాలాతీతమైంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఓపిక పట్టండి. మన ముఖ్య అతిథి గారు కూడా వచ్చిన్నారు కాబట్టి ఇప్పుడు హైకోర్టు అడ్వకేట్ గారు అయినటువంటి శ్రీ గోపాల్ శర్మ గారు ఇప్పుడు బోధన్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు, అదేవిధంగా ఆర్మో డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు, నిజామాబాద్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు కూడా మీరు ఇక్కడ అవసరంగా కోరుచు. మేము చిన్నప్పటి నుంచి అందుకు నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఈరోజు దేశవ్యాప్తంగా పెన్షనర్లు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన సందర్భంగా టీసీ నగార గారు న్యాయ పోరాటం ద్వారా ఈ దేశంలో కూర్చోవాలని చెప్పేసి హెచ్చరిక చేసేటువంటి రోజు. పెన్షనర్లు ఇవాళ గౌరవపరంగా బతుకుతున్నారు అని అంటే ఆ న్యాయ పోరాటంలో మనం సాధించుకున్నటువంటి హక్కు. సంఘటిత రంగంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు లేదా పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులు లేదా సింగరేణి మైన్స్ ఉద్యోగులు, బ్యాంకు, ఇన్సూరెన్స్, బిఎస్ఎన్ఎల్ లేదా ఎలక్ట్రిసిటీ బోర్డు ఇలాగ అనేక రకమైనటువంటి సంఘటిత రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెన్షన్ తీసుకుంటున్నారు. కానీ భారతదేశం ఏ రోజైతే గ్యాట్ ఒప్పందంలో ఉన్నటువంటి అంశాలను అంగీకరిస్తూ సంతకం పెట్టిందో 30 సంవత్సరాల క్రితం నుంచి పెన్షన్ మీద దాడి అనేటువంటిది ప్రారంభమైంది. ఆ దాడి మొట్టమొదటిగా పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క ఈపీఎఫ్ పెన్షన్ మీద, ఈపీఎఫ్ ఫండ్ మీద పడింది. వారికి ఇవాళ వస్తున్నటువంటి పెన్షన్ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పీడి కార్మికులకు 10 రూపాయల పెన్షన్తో కూడా బతుకుతున్నటువంటి పరిస్థితి, లేదా ప్రభుత్వ రంగంలో ఉన్నత స్థాయిలో పనిచేసినటువంటి వాళ్లకు 500 రూపాయల, ఉన్నత స్థాయిలో రిటైర్ అయినటువంటి వాళ్ళకు కూడా 5000 రూపాయల పెన్షన్, 4000 పెన్షన్ లేదు ఇవాళ. అలాంటి పెన్షనే ఒక దరిద్రమైన పెన్షన్ అనుకుంటున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సిపిఎస్ పేరు మీద మరింత నికృష్టమైనటువంటిది మీద దాడి అనేటువంటిది విపరీతంగా జరగడమే కాకుండా ఇవాళ మనం చూస్తున్న ప్రభుత్వాలు 1వ తేదీన పెన్షన్ ఇవ్వకుండా, పెన్షన్ అనేటువంటిది ఒక హక్కుగా వాళ్ళు అడగడానికి అనేటువంటిది లేకుండా చేయడం కోసం ఇలాంటి ఒక టెంపరీ ఎంప్లాయీస్ వ్యవస్థను అనేటువంటి సృష్టించారు. తెలంగాణ వస్తే
కాంట్రాక్ట్ అనేటువంటి మాట ఉండడానికి వీల్లేదన్న. కానీ ఆ పరిస్థితి ఎక్కడొచ్చింది? ఆ వ్యవస్థ కొనసాగింది, ఇంకా కొనసాగుతూనే ఉంది. అక్కడ ఇక్కడ అని కాకుండా అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఏర్పడడం అనేటువంటి జరిగింది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వాళ్ళు చేశారు. ఈ విధంగా చేస్తున్నటువంటి సందర్భంలో శాశ్వతంగా అవసరమైతే ఇండెఫినెట్ స్ట్రైక్ కన్నా పోవడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఈ పెన్షన్ మీద దాడి మాత్రం స్ట్రైక్ పరిస్థితి లేదని చెప్పడం జరిగింది. అంటే అలాంటి ఒక కఠినమైనటువంటి వాతావరణంలో ఇవాళ మనం ఈ పెన్షన్ హక్కు కోసం మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. పెన్షన్ తీసుకున్నటువంటిది పెన్షన్ ఉచితం కాదా? ఒక్కసారి ఎమ్మెల్యేనో ఎంపీనో అయిపోతే జీవితకాలం రైల్లో ట్రైన్లో ప్రయాణం చేసేటువంటిది అది ఉచితం కాదా? పార్లమెంటు హాల్లో 10 రూపాయలకు 5 రూపాయలకు చికెన్ బిర్యానీ తింటున్నటువంటి మీరు ఇది ఉచితం కాదా? ఏది ఉచితం కాదు? 30 సంవత్సరాలు కష్టపడి పనిచేసినటువంటి ఒక ఉద్యోగి శ్రమజీవి తనకు రిటైర్మెంట్ తర్వాత ఏ ఆధారం లేక పెన్షన్ మీదనే బతుకుతూ, పెన్షన్ మీదనే వైద్యం చేసుకుంటూ, పెన్షన్ మీదనే పిల్లలకు ఉద్యోగం రాకపోయినా, కుటుంబంలో ఎవరైనా కానీ అనారోగ్యం పాలైనా వాళ్ళందరికీ కూడా అండగా నిలబడినటువంటి పెన్షనర్ను ఉచితం అని చెప్పేసి సంబోధించు అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా చేస్తున్నాం. చివరికి సుప్రీంకోర్టు తీర్పులు చట్టబద్ధమైనటువంటి హక్కు అని చెప్పేసి చెప్పిన తర్వాత సంఘటితంగా పోరాటాలు మొదలుపెట్టిన తర్వాత ప్రభుత్వాలు కాస్త కూస్తో దీన్ని వెనక్కి తీసుకోవడం కష్టం, ఈ రిఫార్మ్స్ను యూనివర్సల్గా ఇంప్లిమెంట్ చేయడం కష్టం అని చెప్పేసి అని నిర్ణయానికి వచ్చి ఏదో ఒక డేట్ తీసుకొని ప్రాస్పెక్టివ్గా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు. ఇవాళ మనమందరం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళే. కానీ మీరు ఒక్కసారి ఆలోచించి పార్లమెంటులో చేసిన నిర్ణయాలను మేము అమలు జరుపుతామని చెప్పాను. కానీ అక్కడ వచ్చినటువంటి నిర్ణయాలను ఏమాత్రం అమలు జరపకపోగా ఆ తర్వాత లేబర్ కాంగ్రెస్లనే ఎక్కొట్టడం జరిగింది. లేబర్ కాంగ్రెస్ ఎదురటం కాదు, ఉన్నటువంటి లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ లేబర్ చట్టాలన్నింటినీ కూడా రద్దు చేశారు. మీకందరికీ బాగా తెలుసు చంద్రబాబు నాయుడు గారి సమయంలో ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న పరిస్థితుల్లో ఆ చట్టాలను అడ్డం పెట్టుకొని పోరాటాలు చేసి ఇవాళ హౌజింగ్ బోర్డు అనేటువంటి లాన్ని కొలండం లాంటి వాళ్ళు ఆ రోజందరూ ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి పరిస్థితి. ఆ చట్టాలను ఆధారం చేసుకొని ఈ నేపథ్యంలో మనం ఈ పెన్షన్ల హక్కుల కోసం, మన పెన్షన్ మీద జరుగుతున్న దాడిని తిప్పికొట్టడం కోసం దానికి ఇవాళ కాంట్రిబ్యూట్ చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి. అందుకోసమే ఈ పెన్షన్ మీద దాడిని మనం తిప్పికొట్టాల్సినటువంటి ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో రాజీపడాల్సినటువంటి అవసరం లేదు. పెన్షన్ ఒక హక్కు అయినటువంటిదే కాకుండా ఒక హ్యూమ్, ఇందాక మేడం చెప్పింది అంతర్జాతీయ మానవ హక్కులు, మనం రాజ్యాంగ హక్కుల గురించే మాట్లాడుతూ ఉన్నాం. కానీ రాజ్యాంగ హక్కులకు మించినటువంటి ఇంటర్నేషనల్ WFTO మన సివిల్ సర్వీస్ అసోసియేషన్ తీర్మానం చేసి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సార్వజనీన పెన్షన్ స్కీమ్ అమలు చేయటట్టుగా చేయాలని ఇది మనం డిమాండ్ చేస్తున్నాం. మీకందరికీ గుర్తుంది ఒక్కటి విషయం చెప్తాను, కరోనా కాలంలో మనకు అందరికీ ఉద్యోగాలు పోయి రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని రాజకీయ పార్టీలు ట్రేడ్ యూనియన్లు అందరూ డిమాండ్ చేశారు. దారిద్ర రేఖకు దిగువ ఉన్నటువంటి వాళ్ళకు లేదా ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రానటువంటి వాళ్ళకు కనీసం 7,000 రూపాయల పెన్షన్ ఇవ్వండి అని చెప్పాను. 7,000 రూపాయలు ఇంటికి ఆదాయం ఇవ్వండి అని చెప్పాను. ఇంట్లో ఉన్నటువంటి ఆదాయంలో కేవలం 1% పెట్టినట్టయితే లేదా మహా అంటే 2% పదార్పచ్చలైనా అప్పటోళ్ళు గంజి గడ్గదీని గట్టి ఉండి వచ్చి రాయి దానితే పదార్పచ్చలైనట ఇప్పటోళ్ళు పెండంతా కూడా 3 ముక్కలు కాక వచ్చినాయి. అందుకని మీకు నవయవన యువకులు అన్న ముందరున్న వాళ్ళకి నచ్చితే చప్పట్లు కొట్టాలి గట్టిగా. థ్యాంక్ యూ సార్. సార్ ఒక చిన్న ఒక పెద్దలందరి అన్నంత ఒక చిన్న ఒక నిమిషం కార్యకర్తలు చాలా మంది ఉన్నారు, రమేష్ అన్న, చిటిబాబు, రాంజనేయులు, ప్లీజ్ ఒక్కసారి మా సార్ గౌరవ కోదండరామ్ గారికి మా జిల్లా కళాకారుల తరఫున 2 విన్నపాలు సార్. ఒకటి అప్పుడు ఉద్యమంలో పనిచేసి కళా ఉద్యోగాలు రాని వాళ్ళకి ఉద్యోగాలు రావాలని ఒక వినతి పత్రం ఇస్తాం సార్ మా తరఫున. అలాగే
అరే గంగన అడ్డం రాకి కరగా రెండే తీర్మానాలు. ఏ టీం అన్నా కావచ్చు, ఏ సంస్థ అన్నా కావచ్చు, ఉద్యమంలో పనిచేసిన కళాకారులు అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని మీకు వినతి చేస్తున్నాం సార్. అలాగే మా నేర్నాళ్ళ కిషోర్ అన్న తెలంగాణ ధూమ్ధామ్ రూపకర్త, ఆయనకు అలాగే అంతర్పుల నాగరాజు గారికి సముచిత స్థానం ఇవ్వాలి, ఒక పల్లె ఇవ్వాలన్నా సార్. మీ అందరికీ తెలిసిన మాయమైపోతున్నాడమ్మా మనిషన్న వాడు, ఓ మత్సుకైనా లేరు చూడు మానవత్వం ఉన్నవాడు. అవసరాల కొరకు సృష్టించి రూపాయి చుట్టూ తిరుగుతున్నాడమ్మా, చుట్టూ తిరుగుతున్నాడమ్మా. రూపాయి కొరకు ఏ పాపానికైతేమి ఒడిగట్ట నదిగా చూడమ్మా, ఒడిగట్ట నదిగా చూడమ్మా. ఇది రిటైర్డ్ అయిన సంఘం. ఈ సంఘంలో పెన్షన్ ఎలా వచ్చింది అనేది ఈ పాట.
సర్కార్ దిగిన సర్కార్ మింగ చూసేది మన పెన్షన్. ఎక్కిన సర్కార్ దిగిన సర్కార్ మింగ చూసేది మన పెన్షన్. ఉక్కు పిడికెళ్ళెత్తినారు రా బుసలు కొట్టేట ప్రాయుణ్యం, బుసలు కొట్టేట ప్రాయుణ్యం. ఆవాజ్ దో హమ్ ఏక్ హై, ఆవాజ్ దో ఏక్ హై, ఆవాజ్ దో ఏక్ హై. దునియా కే పెన్షన్ ఏక్ హో, దునియా కే పెన్షన్ ఏక్ హో. జీనా హై తో మర్నా సీఖో, ఖదమ్ ఖదమ్ పర్ లడనా సీఖో. కదం కదం పర్ లడనా సీఖో. నేనే ఈనాడే మన పెన్షనర్ డే, జాతీయ పెన్షనర్ డే. సభాధ్యక్షులు రామ్మోహన్ గారు, ప్రధాన కార్యదర్శి సుధం మదన్ మోహన్ గారు, ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు ప్రొఫెసర్ కోదండరామ్ గారు, బాలకుర్తి కృష్ణమూర్తి గారు, ఎం జనార్దన్ రెడ్డి గారు, పోతన్కర్ లక్ష్మీనారాయణ గారు, తర్వాత మాతో పాటు నాకు చాలా బాగా గుర్తుంది మీ అందరు కూడా ఉద్యమ సమయంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ అందరు పెన్షనర్స్ కూడా ఉద్యమం సమయంలో మీరందరూ కూడా పాల్గొన్నది గుర్తుంది నాకు. అదేవిధంగా నాతో పాటు ఆ రోజు జేఎస్సీలో పనిచేసినటువంటి దేవరాం గారు, డాక్టర్ మోహన్, భాస్కర్ అన్న, నజీర్, ప్రభాకర్ అన్న, ఇంకా చాలామంది, గైనిగంగారు గారు ముఖ్యంగా ఆ రోజు ఎన్జిఓస్ ప్రెసిడెంట్గా ఉండి మొత్తం జిల్లా అందరినీ సమన్వయం చేసుకుంటూ పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన తర్వాత మనం తెలంగాణ సాధించుకున్న తర్వాత అయితే ఈరోజు మన అష్టగంగాధర పాటలు, ఆ రోజు కూడా ఆయన పాటలు పాడుతుండేవారు. ఒక 10 సంవత్సరాల తర్వాత ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో మనం ఈరోజు సమావేశం పెట్టుకున్నట్టుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ ఇట్లాంటి మీటింగులు గత 10 సంవత్సరాలుగా లేవు. మనం అన్ని నిర్బంధాలు, పెన్షనర్స్ మీటింగ్ లేదు, విద్యార్థుల మీటింగులు లేవు, ఉద్యోగస్తుల మీటింగ్ లేవు, లెక్చరర్స్ల మీటింగ్ లేవు, ఎవరి మీటింగులు లేవు, ధర్నా చప్పులు తీసేయటం. అయితే దాదాపు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకసారి మనకు స్వాతంత్రం వచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను. అయితే ఈరోజు రామ్మోహన్ గారు చెప్పినట్టు సరే అనేక కేసులు వేశాం, ఇండివిజువల్ కేసెస్ మటుకు హైకోర్టులో వేయటం జరిగింది. కొందరికి ఆలస్యంగా పెన్షన్స్ దొరుకుతుందని చెప్పి, అదేవిధంగా కొందరికి కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ మీద ఇది కరెక్ట్ కాదు, ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది ఎవరికి కూడా ఆమోదయోగ్యం కాదు అని చెప్పి కూడా కేసులు వేయటం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ తెలంగాణ వచ్చిన తర్వాత 15వ తారీఖు దాకా పెన్షన్స్ రాకపోవడం అనేది చాలా బాధాకర విషయం. చాలామంది అంటే మన ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే సమయం ఇచ్చేవాడు కాదు, ఆ ప్రగతి భవన్లోకి ఎవరిని రానిచ్చేవాడు కాదు. మీ రాష్ట్ర నాయకులు పోయినా కూడా వాళ్ళెవరికి కూడా అపాయింట్మెంట్స్ ఉండేవి కాదు. అందుకే నేను ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి కేవలం 10 రోజులు అయింది, మరీ డిమాండ్స్ అంటే డిమాండ్స్ కాకుండా ఒక విజ్ఞప్తి మట్టుకు మీ తరఫున నేను చేయగలుగుతాను. ఏంటంటే ప్రతి నెల 1వ తారీఖు నాడే జీతాలు ఎట్లయితే ఇస్తూ ఉన్నారో వాళ్ళకి పెన్షన్స్ కూడా 1వ తారీఖు 2వ తారీఖు లోపల ఇస్తే, ఎందుకంటే పెన్షన్ మీదనే బతుకుతారు కాబట్టి అందరు కూడా 60-65 ఇయర్స్ దాటిన వాళ్ళు, అటువంటి వయసు ఉన్న వాళ్ళకి చాలా అవసరాలు ఉంటాయి. మందులు కొనుక్కోవాలి, ఇంకేదో అవసరాలు ఉంటాయి, మన వాళ్ళ ఫీజులు కట్టుకోవాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా. మరి మనకు ఇంకొక అదృష్టం ఏంటంటే కోదండరామ్ గారు, రేవంత్ రెడ్డి గారికి చాలా ఆప్త మిత్రులు. అదేవిధంగా రాబోయే కొన్ని రోజుల లోపలనే వారు ఒక కీలకమైన పదవి కూడా చేపట్టబోతున్నారు కాబట్టి మీ తరఫున
ఆయనకు అవగాహన ఉంది. ఖచ్చితంగా అందరి యొక్క కోరికలు తీర్చే విధంగా ఒక ప్రణాళిక కూడా చేస్తూ ఉన్నారని చెప్పి వచ్చేటప్పుడు కార్లో కూడా కోదండరామ్ గారు చెప్పారు. కాబట్టి మనమే ఏమాత్రం అంటే బాధపడకుండా ఖచ్చితంగా మన ఏదైతే హక్కుగా ఉందో పెన్షన్ కానివ్వండి, మిగతా అనేక సమస్యలు ఇప్పుడు పెద్దలు జనార్దన్ రెడ్డి గారు చాలా అంశాలు చెప్పారు, అవన్నిటి కూడా సాధించుకునే దిశగా మనందరం కూడా ముందుకెళ్దాం. లీగల్గా ఎటువంటి సమస్యలు ఏదున్నా కూడా మీ అందరూ మన గైరి గంగారావు గారికి రామ్మోహన్ గారికి నా నెంబర్ తెలుసు, హైకోర్టులో ఏమైనా కేసులు ఉన్నా ఫ్రీగా మీతో మీ తరఫున నేను వాదిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదేమైనా 1వ తారీఖు 2వ తారీఖు లోపల పెన్షన్ మట్టుకు వచ్చేటట్టు చూడండి అని చెప్పి గౌరవ కోదండరామ్ గారిని కూడా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. పాత్ర పోషించారు. ఈ 10 సంవత్సరాల్లో కూడా అనేక విధాలుగా ఉద్యోగులకి పెన్షన్లకి సహకారం అందించారు, వారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన పోతంక లక్ష్మీనారాయణ గారు తెలంగాణ ఉద్యమంలో వారు పాల్గొనడం, జాయింట్ యాక్షన్ కమిటీ కూడా రాష్ట్ర కార్యదర్శిగా ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు వీళ్ళందరికీ కూడా వారు జాయింట్ యాక్షన్ కమిటీలో వారు పనిచేశారు. అదేవిధంగా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పెన్షనర్స్ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మా సోదరుడు రామ్మోహన్ రావు గారికి, మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమ పోరాట నాయకులు పోనట రామ్ గారు, మరి అదేవిధంగా వేదికపై ఆశీనులైనటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెన్షనర్స్కు మరియు ఇతర నాయకులకు, సోదరులకు, సోదరిమణులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పెన్షన్ అంటే ఏంది, ఎందుకు అనే దాని విషయం పెద్దలు చాలామంది ఇప్పటిదాకా మాట్లాడారు. మరి ఒక్కసారి మనం ఏదైతే పెన్షన్ రావాలా, ప్రతి ఉద్యోగికి ఇది హక్కుగా ఉండాలన్న ఆలోచనతో మరి డిఎస్ నకారా గారు మరి అందరి కొరకు పోరాడి సుప్రీంకోర్టు నుంచి ఒక జడ్జిమెంట్ తీసుకురావడం జరిగింది. ఆ జడ్జిమెంట్ మనకు 1982 డిసెంబర్ 17 రావడం జరిగింది. ఆ రోజు నుంచి మనం ఆ యొక్క దినాన్ని పెన్షనర్స్ డేగా మనం భావించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఇబ్బందుల గురించి మరి రామ్మోహన్ రావు గారు చాలాసార్లు కలెక్టరేట్ కాడ కానీ అక్కడ కానీ ఉద్యమాలు చేయడం జరిగింది. మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం, వారు పోరాటం చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మన పోరాటం ఎప్పటిదాకా, ఈరోజు నాయకులు చాలామంది ఉన్నారు, ప్రజలు ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రభుత్వాలు వస్తున్నాయి, ఉద్యోగంలో చేరిన నాటి నుంచి కూడా మనం ఉద్యమం స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు పెన్షనర్స్మై కూడా ఉద్యమం చేస్తున్నాం. అక్కడ ఎప్పటిదాకా ఈ ఉద్యమాలు, ఈ పోరాటాలు? మరి రాజ్యాంగం అనేది ఉన్నదా లేదా? మరి రాజ్యాంగంలో మన గురించి పొందుపరచరా లేదా? ప్రతిసారి మనం పోరాటం చేసి సాధించుకోవడమే తప్పితే మరి ప్రజాస్వామ్యబద్ధంగా మనకు రావట్లేదు ఎందుకు అనేదాన్ని మరి ఈరోజు పెద్దలు మన వేదిక మీద ఉన్నారు. మరి కోదండరామ్ గారు ఇప్పుడు వచ్చిన కొత్తగా నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో వారు కీలక బాధ్యతలు తీసుకుంటున్నారని కూడా ప్రజలు అనుకుంటున్నారు. వారు కూడా ఒక పెన్షనరని నేను భావిస్తున్నాను. మన యొక్క సమస్యలు పోరాటాలు లేకుండా సాధ్యమయ్యేటట్టు వారిని చూడాలని నేను సభాముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నా. మరి అదేవిధంగా మరి వెల్నెస్ సెంటర్లు అనేటివి ఉన్నాయి. వెల్నెస్ సెంటర్ను పిల్లి కదా పిల్లలు కూడా ఏడు ఇల్లు దింపుతుందట. ఆ రకంగా మన వెల్నెస్ సెంటర్ను ఈడికెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ ఆడికే తీసుకొచ్చి మున్సిపాలిటీలా రకరకాలుగా తిప్పుతూ ఉన్నారు, ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఈరోజు నిజంగా రూపులు ఇప్పించున్నామని మాత్రం ఇదే ఈ పరిపాలన ఇదే విధంగా కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నాం. కొత్తగా వచ్చారు కాబట్టి వాస్తవానికి ఉద్యోగులకు సంబంధించి ప్రధానమైనటువంటి సమస్య నగదు రహిత వైద్యం అందిస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేశారు. ఏ హాస్పిటల్ పోయినా ఏ రోగానికి అయినా దవాఖానకు పోయినట్లయితే మీకు ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చుని ప్రభుత్వమే డైరెక్ట్గా హాస్పిటల్ వాళ్ళకి చెల్లిస్తాము, మీరు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని చెప్పి వాగ్దానం చేశారు. రాతపూర్వకంగా జీవోలు కూడా ఇచ్చారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ హెల్త్ కార్డు తీసుకెళ్ళి ఏ హాస్పిటల్కి వెళ్ళినా కార్పొరేట్ హాస్పిటల్ కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్ కానీ
పోయినట్లయితే మనల్ని ఎగాదిగా చూసి పక్కన పెట్టి డబ్బులు ముందు కట్టు అంటున్నారు. ఏదైనా హార్ట్ ప్రాబ్లంతో జాయిన్ అయితే డబ్బులు కట్టందే లోపలికి కూడా రానిచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి ఏదైతే ఉందో రీఎంబర్స్మెంట్ ఇస్తామంటారు. ఆ రీఎంబర్స్మెంట్ కూడా క్లెయిమ్ చేసి దానికి సంబంధించిన ప్రొసీడింగ్ రావడానికి సంవత్సరం పడుతుంది. ఆ వచ్చిన ప్రొసీడింగ్ని బిల్ చేసి ఈకోపీఎల్లో అప్లోడ్ చేస్తే కనీసం సంవత్సరం పడుతుంది. కోట్లాది రూపాయలు ఇవాళ పెన్షనర్లకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించినటువంటి బిల్స్ ఈరోజు ఈకోపీఎల్లో పెండింగ్లో ఉన్నాయి. మరి ఏదైనా ఒక జబ్బున పడి మరి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నటువంటి వాళ్ళకి వచ్చేటటువంటి ఆ రీఎంబర్స్మెంట్ కూడా 10 లక్షలు అయినా కూడా ఇచ్చేది 1.5 లక్షలే, మ్యాక్సిమం 2 లక్షలు. ఈ విధమైనటువంటి విధానం ఇప్పటి వరకు జరిగింది. గౌరవనీయులైన పోదండ్రు తినాలనేటువంటి ఉద్దేశంతో వారిని ఆహ్వానించడం జరిగింది. ఇప్పుడు మన రజసారథి. ఒక ప్రజాస్వామ్యంలో ఒక సమావేశం అవుతుందంటే ఆ సమావేశానికి కోదండ్రం గారు కావచ్చు, గోపాల శర్మ గారు కావచ్చు, నన్ను కానీ ఆహ్వానించినందుకు మీకు తలవంచి నమస్కరిస్తున్నా రియల్గా. ఎందుకంటే ఈరోజు మీటింగు మన ఉద్యోగ సమస్యల మీదనే నడుస్తుంది. మన పెన్షన్ సమస్యలు నష్టపోయినా కానీ నిజంగా ఒకే ఒక్కడు యూనియన్ ఇంత గట్టిగా ముందుగా నిజంగా కాలేసుకొని కలెక్టర్ దగ్గర మా భాస్కర్ అన్న కావచ్చు, మా మోహన్ గారు కావచ్చు, నజీర్ కావచ్చు, మరి వా శ్రీకృష్ణ గారు కూడా అసలు పిలిచారు. నాయకులారా, మీ ఆస్తులు కాపాడుకోవడం కాదు మన ఈ యొక్క పెన్షన్ ఎంత చక్కగా పాపం 10 గంటల నుంచి కూర్చున్నారు అటువంటి వాళ్ళ కోసం మనం ఏం చేస్తున్నామని చూడాలా? మేమేం లక్షలు సంపాదించుకోలేదు, మేము నిర్భయంగా ఉన్నాం కాబట్టి ఈరోజు మళ్ళా నిలవకగలుగుతున్నాం. లేకపోతే మాకు జైలు పాలు చేసే వాళ్ళు, నేను ఈడికల్ కాళేశ్వరం, నాకు తోఫా తెలంగాణ వచ్చినప్పుడు ఈడికల్ కాళేశ్వరం ట్రాన్స్ఫర్, ఇలా ఎన్నో జరిగినాయి. సరే ఎక్కడ ఒక దగ్గర ఫుల్ స్టాప్ అవుతుంది ఏదన్నా కానీ మంచి రోజులు వస్తాయని ఎక్కువ సమయం తీసుకోకుండా మరి అలాగే నిర్ణయాల కిషోర్ గారి గురించి కూడా ఒక్క నిమిషం చెప్పాలి. అన్న స్టేట్ కళాకారుడు సార్కు మా రిక్వెస్ట్, మా జిల్లా నుంచి అన్నకు సాంస్కృతిక సారథిలో మరి మంచి ఇచ్చి చైర్మన్ చేయాలని మేము మా జిల్లా నుంచి చెప్పలేదు ప్లీజ్ కోరుకుంటున్నాం సార్. ప్రధాన కార్యదర్శి మదన్మోహన్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు జనార్దన్ రెడ్డి గారు, గోపాల్ శర్మ గారు, కైని గంగారాం గారు, నేర్నాళ్ళ కిషోర్ గారు, ఇంకా ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున వందన. మిత్రులారా, ఒక వాస్తవానికి ఇది ఒక పండుగ, మనకి ఇదొక పండుగ తెలుగు. ఎందుకంటే 82లో ఆ రోజు సుప్రీంకోర్టు పెన్షన్ అనేది ఒక హక్కు అని జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి మనం 17 ఈ పండుగ జరుపుకుంటాం. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, పెన్షను మీకెవరో దయతలిచి ఇచ్చే మరణం కాదు, దానం కాదు. ఇది చాలా స్పష్టంగా గతంలో మీరు చేసిన సేవకు గాను దొరుకుతున్న ప్రతిఫలం. ఇది ఒక హక్కుగా మీరు పొందవచ్చు, సామాజిక సంక్షేమంగా చర్యగా బాధ్యతగా ప్రభుత్వం కానీ మరి ఏ ఇతర ఎంప్లాయర్ కానీ దీన్ని అమలు చేయవలసిందే అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం. మనందరికీ కూడా ఇవాళ పెన్షన్ దొరుకుతుంది. పెన్షన్ వాస్తవానికి మనం ఒక 30 ఏళ్ళు గవర్నమెంట్లో సేవ చేసిన తర్వాత, ఒక సంస్థకు పనిచేసిన తర్వాత బయటకు వచ్చి బతకాలి అంటే మనతోని కాదు. ఇచ్చిన జీతం అనేది ఏ నెల ఖర్చులకు ఆ నెలకు కూడా చాలదు. మనకు వాస్తవానికి 2000 సంవత్సరం దాకా కూడా దొరికిన జీతం చాలా తక్కువే. ఎవరికి కూడా చాలా తక్కువ మందికి 10,000 దాటి జీతం ఉంది. 5,000-6,000 జీతం వస్తే అదే గొప్ప జీతం అనుకునే. ఆ తర్వాత జీతాలు పెరిగినాయి, కానీ లాభం ఏముంది? 2 నెలల జీతం ఇన్కమ్ ట్యాక్స్ పోతుంది, 1-2 నెలల జీతం పిల్లల ఇంటర్మీడియట్ తీసుకుంటుంది, అలా మిగిలేదు ఏముండదు. ఇక ఇప్పుడు పెరిగిన భూమి ధరలకి ఇల్లు కట్టుకునే అవకాశం కూడా లేదు. కాబట్టి
ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న ఖర్చులకు ఈ జీతం చూస్తే సంఖ్య చాలా పెద్దగా గంభీరంగా 100,000 రూపాయల జీతం అనిపిస్తుంది. కానీ నేను దానికి ఖర్చులు పంచిన తర్వాత 3వ వారం తర్వాత అప్పుడు జీతానికి ఎంత తిప్పనయ్యేదో ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది. తేడా పెద్దగా ఏం లేదు. ఖర్చులు పెరిగినాయి, దానికి తగ్గట్టుగా ఇప్పుడు జీతం లేదు, అప్పుడు జీతం లేదు. కాబట్టి వచ్చిన జీతమే ఎప్పటికప్పుడు సరిపోయి, కాకపోతే అప్పుడు భూముల ధర తక్కువ కాబట్టి ఒక చిన్న ప్లాట్ ఎక్కడో కొనుక్కొని గవర్నమెంట్లు కూడా దయతలిచి భూమి ఇచ్చినాయి కాబట్టి ఓ ఇల్లు కట్టుకోగలిగినాం. ఇప్పుడు ఉద్యోగి మాత్రం ఇల్లు కట్టుకున్నది అసంభవమైన పరిస్థితి. భార్యాభర్తలు ఇద్దరూ జాబ్ చేసే తప్ప ఇల్లు కట్టుకోవడం సాధ్యం కాదనేది నేను చాలా ఊర్లు తిరిగినా ఎక్కడ చూసినా నాకు అర్థమైనటువంటి వాస్తవం. కాబట్టి ఏమవుతుందంటే ఇంత ఖర్చులు ఉంటాయి కాబట్టి మనం రిటైర్ అయిపోయిన తర్వాత మనుషులుగా గౌరవప్రదంగా జీవించడానికి పెన్షన్ ఇవ్వవలసిందే అని ప్రభుత్వాలు గుర్తించి ఇవ్వటం ప్రారంభించినవి. ఒక్క ప్రభుత్వాలే కాదు, ప్రభుత్వ రంగ సంస్థలు, కంపెనీలు, ప్రైవేట్లు, పబ్లిక్ సెక్టార్ కంపెనీలు అన్నీ కూడా ఇవ్వటం ప్రారంభించినవి. ఆ రకంగా పెన్షన్ అనేది ఒక హక్కు. ఇది హక్కే కానీ సరళీకరణ వచ్చిన తర్వాత ఆలోచనలన్నీ మారిపోయాయి. ఆలోచనలన్నీ మారిపోయి ఇవాళ పెన్షన్ అనేది మనం ఎందుకు ఇవ్వాలి అనే ఆలోచన ప్రభుత్వాలకు వచ్చింది. కేవలం ప్రైవేట్ సంస్థలకే వస్తే ఇబ్బంది లేదు, కానీ ప్రభుత్వానికి కూడా ఏం ఆలోచన వచ్చిందంటే మేము ఎందుకు ఇవ్వాలి, నువ్వు పనిచేసినప్పుడు దాచుకోవాలి, నీ జీతాన్ని వాడుకోవాలి తప్ప రిటైర్ అయినాక మళ్ళీ మమ్మల్ని అడగద్దు అనేది ప్రభుత్వాలు ఒక ఆలోచనకు వచ్చినాయి. ఇది భారం అయిపోతున్నది, దీనివల్ల అభివృద్ధి చేయలేకపోతున్నాం. అభివృద్ధికి అక్కడికి మనమే అడ్డమైనట్టు. మన పెన్షన్ ఒక్కటే ఆగిపోతే మొత్తం రాష్ట్ర అభివృద్ధి జరిగిపోతుంది అన్నట్టుగా ఇవాళ ప్రభుత్వాలు భావిస్తుంది. వాస్తవానికి పెన్షన్ అనేది ఆ హక్కుగా మనం ఇవ్వలేకపోతే మనుషులుగా మనం జీవించడం అనేది సాధ్యం కాదు. ప్రభుత్వం ఇంకొక రూపంలో వృద్ధాప్య సంక్షేమం కోసం ఖర్చు పెట్టడం తప్పని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా గమనించిన తర్వాత ఇంకా ఇచ్చి మనకు ప్రభుత్వం పెద్దగా మేలు చేసింది ఏమీ లేదనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. దానివల్ల పొదుపు అయ్యేది కూడా లేదనేది మనం గ్రహించాలి. కానీ ప్రధానంగా ఒక దృష్టికోణం అనేది మారిపోతుంది. ఒక వ్యాపార దృష్టికోణం ప్రభుత్వాలకు వస్తే ఎంత ప్రమాదమో పెన్షన్పై మారిన దృక్పథాలే మనకు ఒక ఉదాహరణ. వ్యాపార దృష్టికోణం లేనప్పుడు ప్రభుత్వాల దృష్టిలో మనం మనుషులు, మనుషులుగా మనం జీవించడానికి కావలసిన బాధ్యత సౌకర్యాలు కల్పించడం తన బాధ్యత అని ప్రభుత్వం అనుకున్నది. వ్యాపార దృష్టికోణం వచ్చిన తర్వాత ప్రభుత్వాల ఆలోచన మారిపోయింది. మనం వనరు మాత్రమే, మానవ వనరు కాకపోతే మానవ వనరుగా మనం అభివృద్ధికి ఏ మేరకు ఉపయోగపడతాం, ఎట్లయితే ఉపయోగపడతామని మాత్రమే ఆలోచిస్తారు తప్ప అందుకు మించినటువంటి ఒక దృష్టికోణం అనేది ప్రభుత్వానికి ఉండవలసిన అవసరం లేదు. లేదు కాబట్టి నువ్వు ఏ మేరకు ఉపయోగపడితే ఆ మేరకు ఉపయోగించుకుంటా, ఆ తర్వాత ఉపయోగపడలేకపోతే నేను తీసేస్తా, నువ్వు ఎట్లా బతుకుతావు అనేది నా బాధ్యత కాదు. నీ పైసలు నువ్వు పొదుపు చేసుకో, కావాలంటే దాచిపెడతా, వాటిని ఇంకా ఎక్కడన్నా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టమంటే పెడతాను, అది కాకపోతే ఇంకా మ్యూచువల్ ఫండ్స్లో దాచిపెడతాను, నీ అదృష్టం బాగుంటే తిరిగి నీకు పిల్లలు పెట్టి పెద్ద మొత్తం చేతికి రావచ్చు, రాలేకపోతే నన్ను తప్పు పట్టకు, షేర్ మార్కెట్ కుదిరి తప్పవు కదా అని కింద ఎక్కడో చిన్నగా రాసింటుంది కదా, ఆ రకంగా భూతద్దానికి కూడా కనబడినటువంటి చిన్న అక్షరాలతో పొదుపులు ఉంటాయి కాబట్టి తగ్గిపోతే మమ్మల్ని తిట్టుకోవద్దు అని కింద రాసి ఉంటుంది. అది ఇవాళ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి దృష్టికోణం. ఎందుకంటే ఇక మరి నీ మీద ఇప్పుడు ఖర్చు పెడితే చదువు మీద వీటన్నింటి మీద రావాల్సిన ఖర్చు ఆగిపోతుంది కాబట్టి ఈ బాధ్యత మాది కాదు అని ప్రభుత్వాలు చెప్పి దొరుకుతున్నాయి. దాని ఫలితమే ఒక కొత్త పెన్షన్ స్కీమ్ వచ్చింది. కొత్త పెన్షన్ స్కీమ్ కింద రిటైర్ అయిన వాళ్ళు 2004 కదా, ఇప్పటికే రిటైర్ అయినటువంటి వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కూడా అందరికీ తెలిసినటువంటివే. కాబట్టి ఇవాళ మనం ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే 82లో వచ్చిన జడ్జిమెంట్ ఆ రోజు కంటే ఈరోజు ఎక్కువగా దాని యొక్క ఉపయుక్తత మనకు కనబడుతున్నది. అది రిలెవెంట్, ఇవాళ పెద్దగా రిలెవెంట్. ఆ రోజు ప్రభుత్వాలకు సామాజిక సంక్షేమం తమ బాధ్యతగా గుర్తించినవి కాబట్టి అభివృద్ధి
ఎంత బాధ్యత అనుకున్నాయో వాళ్ళు సామాజిక సంక్షేమాన్ని అంత బాధ్యతగా స్వీకరించారు కాబట్టి ఆ రోజు జడ్జిమెంట్ వాళ్ళకి అర్థమైంది. కానీ ఇవాళ ఆ నగారా కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ను అర్థం చేయించాలంటే ఇవాళ చాలా కష్టంతో కూడుకున్న పని. దాన్ని ఇవాళ ప్రభుత్వానికి మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇది వాస్తవానికి నాజీ జర్మనీలో అప్పుడు హిట్లర్ అనుసరించిన వైఖరి లాంటిది. ముసలోళ్ళు అయిపోతే మాకెందుకండి, వరుసగా నిలబెట్టి కాల్చిపారేయండి, సమాజానికి పనికిరానోడు ఎందుకు బతకాలి అని చెప్పుకోవడం. సమాజానికి పనికిరానోడు బతకటానికి అవసరం లేదనేటువంటి దృష్టికోణం, సమాజానికి అవసరం ఉంటే తప్ప బతకవలసిన అవసరం లేదని అనుకోవడం, ఇది చాలా దుర్మార్గం, అమానవీయమైనటువంటి దృక్పథం. ఈ దృక్పథాన్ని మనం వాస్తవానికి పెట్టుబడిదారి సమాజం ఆవిర్భవించిన రోజుల్లోనే దాన్ని తిరస్కరించి మనుషులందరూ గౌరవంగా జీవించే పరిస్థితులు రావాలని కోరుకున్నాయి. మానవ హక్కుల ప్రకటన దాని నుంచి వచ్చినటువంటిది. ప్రతి మనిషిని గౌరవప్రదంగా చూడాలి, ఆయన తన స్వశక్తిని వ్యక్తీకరించుకోవడానికి కావలసిన అన్ని అవకాశాలు కల్పించాలి. మనిషి తనను తాను వ్యక్తీకరించుకున్నప్పుడే నిండుతనం పొందుతాడు, సంతోషంగా జీవించగలుగుతాడు. ఆ వ్యక్తీకరణకు అవకాశం కల్పించాలి. కల్పించడానికి అవసరమైన సౌకర్యాలన్నీ ప్రభుత్వ బాధ్యత. విద్య కానీ, వైద్యం కానీ, వృద్ధాప్యంలో విశ్రాంత జీవితంలో గౌరవంగా జీవించడానికి కావలసిన ఆర్థిక సహాయం కానీ ఇవన్నీ ప్రభుత్వ బాధ్యతలు అని చెప్పి ఆ రోజు గుర్తించడం జరిగింది. ఇవాళ ఏమనుకుంటున్నారంటే, నీకు కావలసిన చదువు చెప్తా, వైద్యం ఇస్తా, మిగతా అన్నీ నీ చావు నువ్వు చావు ఎట్లా బతుకుతావు, నాకు అవసరం లేదనేది ప్రభుత్వం ఆలోచన. కాబట్టి ఏమి నన్ను అడగదు, ఉద్యోగం నన్ను అడగదు. నీకు కావాలంటే నైపుణ్యం నేర్పిస్తా, బతకటం నువ్వు నేర్చుకోవాలి, చేపలు పట్టడమే నేర్పిస్తా, కానీ చేపలు పట్టించే బాధ్యత నాది కాదు అనేది ప్రభుత్వాన్ని అంటుంది. చేపలు పట్టడం నేర్పించడం ఎంత అవసరమో, ఆ చేపలు దొరకనప్పుడు సహాయపడవలసిన అవసరం కూడా అంతే ముఖ్యమనేది నేటి ప్రభుత్వాలు అంగీకరించడానికి సిద్ధంగా లేవు. అది వాళ్ళు ఉన్నటువంటి ఒక దృష్టికోణం. మెల్లమెల్లగా ప్రపంచీకరణకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల వల్ల ఒక మార్పు సాధ్యమే. మన రాష్ట్రంలో కూడా సరళీకరణకు వ్యతిరేకంగా ఏషియా సోషల్ ఫోరం ఒక పెద్ద సభ 2002లోనూ 2003లోనూ హైదరాబాద్లో జరిగితే అనేక దేశాల నుంచి ప్రతినిధులు వచ్చి అప్పటి చంద్రబాబు సరళీకరణ విధానాలకు వ్యతిరేకంగా నినదించారు. అప్పటి పూర్వపు రాష్ట్రపతి నారాయణన్ గారు వచ్చి ఒక అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చారు. భారత రాజ్యాంగ సారాంశం అనేది మనుషుల ఎదుగుదలకు తోడ్పడవలసిన బాధ్యతను, అందులో బలహీనంగా ఉన్నటువంటి వాళ్లకు ప్రభుత్వం యొక్క బాధ్యత మరీ ఎక్కువ అనే విషయాన్ని వారు గుర్తు చేశారు. ఆ సందర్భంగా అక్కడి నుంచి క్రమక్రమంగా మనం ఈ సరళీకరణ సిద్ధాంతం మన దేశానికి పనికిరాదనేది అర్థం చేసుకున్నాక సవరణలు ఒకటొకటిగా ప్రారంభమై చివరికి ఇవాళ ప్రభుత్వాలన్నీ మనం పెన్షన్ను కూడా కేవలం మార్కెట్లు అటుపోట్లకు వదిలేయటానికి వీల్లేదు, అది కూడా ఒక బాధ్యతగా మనం అమలు చేయాలనే ఒక నిర్ణయానికి రావటం ఒక మంచి పరిణామం. 2004లో అది ఆ మార్కెట్ శక్తుల మీద వదిలేసినటువంటి పెన్షన్ని ఇవ్వాలంటే అధిక పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ కాదు ఇది ప్రభుత్వ బాధ్యత అనేదాకా ఒక మార్పు వచ్చేదంటే ఈ సరళీకరణకు వ్యతిరేకంగా జరిగిన అనేక అనేక పోరాటాల ఫలితం అనేది కూడా మనం గుర్తించక తప్పదు. అందుకని చాలా వివరాలు పోకుండా నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ ఒక విచిత్రమైన వైఖరి ఏమొచ్చిందంటే, మనకు సహాయం చేయటానికి ఎనక ముందయ్యేటువంటి ప్రభుత్వాలు మాత్రం కార్పొరేట్ సంస్థల విషయానికి వచ్చేసరికి ఏ కష్టాన్నైనా నిత్యనిస్తుండటానికి సిద్ధపడ్డాయి. అదానికి భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ కల్పించడానికి, ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం చేసుకోవటానికి సౌకర్యం కల్పించే లక్ష్యంలో మన దేశ నాయకులు ఏమి వెనుకపోలేదు. ఒక్క అదాని కోసం మొత్తం దేశం అంతటినీ పక్కన పెట్టి ఆయన ఒక్కడు నిలబడటానికి ఏదంటే చేయటానికి సిద్ధపడ్డారు. ఆయన వనరులు మరి అటు బొంబాయి పోర్టు నుంచి ఇటు మనకు తూర్పున ఉన్న ఇటు పడమట మనకి ఇటువైపు ఉన్నటువంటి తూర్పున ఉన్నటువంటి కాకినాడ ఈ పోర్టుల దాకా అవసరమైతే ఒక పెద్ద రోడ్డే వేసి పారేసింది. రైతుల పొలాల్లో నుంచి ఖమ్మంలో ఎంత ఆందోళన జరిగిందో, ఈరోజుకు పరకాల్లో ఎంత ఆందోళన జరుగుతున్నదో, ఆ రోడ్ల వేసుకుంటూ వెళ్ళిపోయింది వాళ్ళ ఒక్కని అవసరం కోసం.
ఉన్న రోడ్లను వెడల్పు చేయవచ్చు, కానీ ఆయన ఉక్త అవసరం కోసం దాన్ని పెద్ద రోడ్లు పొలాల మీద నుంచి వేసుకుంటూ పోయి ఆయన కోసము రకరకాల దేశాల్లో వనరులను ఇప్పించే పనిలో ఈ దేశ నాయకులు కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఇవన్నీ మనకు తెలిసినటువంటి వాస్తవాలు. కార్పొరేట్ సంస్థల రుణాలను మాఫీ చేయటంలో వాళ్ళు ఏమేమి తక్కువలేదు. నేను ఇంతకుముందే అడుగుతా ఉన్న జనార్దన్ రెడ్డి గారిని 2014-15 నుంచి 14.5 లక్షల కోట్ల బ్యాంకు రుణాలు మాఫీ అయితే 14.5 లక్షల కోట్ల బ్యాంకు రుణాలు మొత్తానికి ఇందులో కార్పొరేట్ సంస్థలది 7.5 లక్షల కోట్లు ఉట్టి 7.5 లక్షలు కాదు 7.5 లక్షల కోట్లు 14-15 నుంచి 9 సంవత్సరాల కాలంలో కార్పొరేట్ సంస్థలకు 7.5 లక్షల కోట్లు మాఫీ చేయడానికి సిద్ధపడ్డ ప్రభుత్వము పింఛనర్లకు వచ్చేసరికి అమ్మ ఇంతనా అని మనకు గుండె నింపాలనుకుంటుంది. మరి ఎట్లా ఇది న్యాయమని మనకు ఎట్లా అనిపిస్తాయి? ఒక్క 10-15 కార్పొరేట్ సంస్థల అవసరాల కోసం పెద్దపీట వేసి బ్యాంకు రుణాలను కూడా మాఫీ చేసి బ్యాంకులనే దివాలా తీయించడానికి సిద్ధపడ్డ ప్రభుత్వము మన మామూలు మనుషులు మనకొచ్చే 15,000, 20,000, 30,000 మన పెన్షన్కి వచ్చేసరికి ఇది ఆర్థిక భారం అయిపోతుందని మాట్లాడటం ఎంత మేరకు సమంజసమని ఇవాళ మనం అందరం కూడా అడగవలసిన అవసరం ఉంది. మరి రుక్మిణీదేవి గారు తులసి దళం వేసి కృష్ణుని కూడా సాధించుకోగలిగారంటే అర్థం చేసుకోవచ్చు, ప్రేమ ఉంది, దాని వెనకాల భక్తి భావం ఉంది. మరి ఇది అట్లా లేదు, ఇందులో కేవలం కామర్సే ఉన్నది. ఒక్క అదాని ఒక్క దిక్కు అయితే మనం అందరం ఒక్క దిక్కు అయినా తూగుతలేము. మనం ఇంకా కిందికే ఉంటున్నాము, అదాని గారు ఇంకా పైకే తేలిపోతూనే ఉన్నారు. కాబట్టి మనం సమానంగా లేనే లేము ఏ రీతిలో చూసాం. ఒక్క ఓట్ల దగ్గర మాత్రమే మనం అక్కడికి వస్తాం కాబట్టి ఇక దానికి ఏదో ఒక మ్యాజిక్ చేయవచ్చు, పైసలు ఇవ్వనివచ్చు, కాదంటే లీటర్ బాటిల్ చేతిలో పెట్టనివచ్చు, అప్పటికీ కాకపోతే భావోద్వేగాలు రెచ్చగొట్టనివచ్చు. ఇన్ని మంత్రాలు ఉండగా మనం ఎందుకు సంక్షేమం గురించి మాట్లాడాలనేది పాలకుల ఆలోచన. అందుకని మనం చేయవలసింది ఏంటంటే మా సంక్షేమం పట్టించుకోకపోతే నీ సంక్షేమం మేము పట్టించుకోమని గట్టిగా చెప్పవలసిన అవసరం ఉంది. నా ఓట్లకు పుట్టినోడు కాలోజీ చెప్తాడు కదా, నా ఓట్లకు పుట్టినోడు నా మాట వినకపోతే నాకెందుకు అనే మాట అన్నట్టు ఇవాళ మనం కూడా చాలా సూటిగా అనవలసింది. నువ్వు ఢిల్లీలో కూర్చుంటే ప్రపంచానికి పెద్ద గుర్తింపు సంపాదిస్తేనేది, నా పెన్షన్ ఇవ్వకపోతే నాకేంది, అంతేనా కాదు సూటిగా అనవలసిన ప్రశ్నలు. వేరే మనకేం కోపతాపాలు లేవు, కానీ నా సంక్షేమం పట్టణంలో కుర్చీలో కూర్చునే అధికారం ఎందుకు అనేది మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. అది హక్కు మనకు ఓటు ద్వారా మనకు హక్కు పొందిన ఆ సాధించుకోవటానికి ఓటు అనే ఆయుధం ద్వారా మనం ప్రభుత్వంపై ఒత్తిడి పెడదాం, మార్పును సాధించుకుందాం. ఆ మార్పును సాధించుకుంటే ఎంత తేడా వస్తుందో మనం ఇవాళ తెలంగాణలో చూస్తూనే ఉన్నాం. వాస్తవానికి ఒక గవర్నమెంట్ ఓడిపోతే ఇంత సంబరపడతారు అంటే నేను ఎన్నడూ చూడలేదు. సెక్రటేరియట్ దగ్గర పోతే అంటున్నారు, నాకే ఆశ్చర్యం అనిపించింది. ఆ సెక్రటేరియట్ను జైల్లాగా మార్పించి ఉద్యోగులను పెద్ద ప్రధాన ఖైదీలుగా చేసి పారేసిందన్న వాళ్ళే అంటున్నారు. ఇవాళ ఊపిరి పిలుచుకుంటున్నాం సార్, ఇవాళ నరకాసురుడు. ఇవాళ అటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. రేపు మళ్ళీ ఇదే రకంగా మన అధికారాన్ని మనం వాడుకోవలసిన అవసరం ఉంది. నకారా కేసులు వేసి కొట్లాడి తెలంగాణ పెన్షన్ సాధించగలిగితే ఇవాళ ఈ పెన్షన్ అనేటువంటి హక్కును కాపాడుకోవటానికి మనం ఓటు అనే ఆయుధాన్ని వాడుకొని రాజకీయంగా మనం ఒక సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. మాకేమొద్దు, భారత రాజ్యాంగంలోని 14, 15, 16, 17, 18, 19 దాకా మాకేమున్నాయో అది కావాలి. సమానం అందరం, అదాని ఎంతనో ఆయనను చూస్తే రక్తం ఎంతది మాంసమే ఉంటుంది ఆయనకు, నాకు కూడా గంతే ఉంది. ఆయన తిండి తినే బతుకుతుండు, నేను తిండి తినే బతుకుతుండు. ఆయన మనిషి అయితే నేను మనిషిని, ఆయన ఓటు విలువ ఎక్కువ లేదు, నా ఓటు విలువ తక్కువ లేదు. ఆయన ఎట్లా చూస్తూ నన్ను పెట్టనే అడిగి తప్పుందా లేదు, ఏం లేదు, ఇదే మనం అడుగుతున్నాం, ఇదే మనం అడుగుతున్నాం. దీన్ని అలా సాధించుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. నిజంగా మర్చిపోయినాయి ఇవన్నీ, కొత్త విషయాలు కావు. మనం పుట్టిన రోజుల్లో, మనం ఎదుగుతున్న రోజుల్లో మాట్లాడుకున్న విషయాలు చాలా విచిత్రమైందంటే
ఇవి సర్వసాధారణమైన విషయాలుగా మాట్లాడుకున్న విషయాలను ఇవాళ కొత్తగా కనబడుతుంది. ఈ పాలకులు మళ్ళీ మనం సర్వసాధారణ విషయాలుగా మార్చుకోవడానికి ఒక ప్రయత్నం జరగాలి. అంటే చూస్తేనేమో మొత్తంగా మనం రిటైర్ అయిన ఉద్యోగుల కార్యక్రమం వెనుక చూస్తే కథ ఇంత పెద్ద ఉన్నారు. అందుకని అది గుర్తు చేసుకోవడానికే ఈరోజు మనం ఇది జరుపుకుంటున్నాం. మనం మనుషులుగా బతకగలుగుతున్నామంటే ఆ రోజు కోర్టు ఇచ్చిన తీర్పు, ఇవాళ బతకగలగాలంటే ఆ తీర్పు మళ్ళీ అమలు కావాలి. మనం భారం అనుకునే రోజులు పోయి మనం కూడా ఒక చరిత్రకు సంకేతం అనుకునే రోజులు రావాలి. ఒక చరిత్ర సంకేతం కదా మనం ఉన్నోళ్ళంతా పోయినోళ్ళ తీపిగు అనుకోనే పరిస్థితులు రావాలి కదా. అది సాధించుకోవటానికి మనం ఐక్యం కావలసినటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గుర్తు చేస్తున్నది కాబట్టి ఆ ఐక్యతను సాధించుకుందామని మీ అందరికీ కూడా అభ్యర్థిస్తూ మీకు మీరు నాకు దయచేసి అవకాశం ఇచ్చారు. మీ అందరికీ ముందుగా పేరు పేరున కృతజ్ఞతలతో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. మనుషులుగా బతుకుదాం, మనుషులుగా బతకడానికి కావలసిన సౌకర్యాన్ని సాధించుకుందాం. మేము ముసలమై తేదీ మేము మనుషులం అవునా కదా, మేము మనుషులం. భూమి మీద దేవుడు ఎన్ని రోజులు ఇచ్చినా దాని రోజులు మేము నడుస్తూనే ఉంటాం, బతుకుతూనే ఉంటాం. మాకు కూడా ఈ సమాజానికి ఏదో ఒక రకంగా తోడ్పడే అవకాశం అయితే ఉంటుంది కదా. మా పని లేకుండా ఏం పోదు కదా. ఇంకా మనవలకు మనవరాళ్లకు ఆదర్శం అయితే అయితాం కదా మనం, ఏదో ఒకటి అయితే అయితాం కదా మనం. ఊళ్ళో ఉండే గుడికి మనమే నడుపుతాం కావచ్చు, కాలనీకి నిర్వాహకులం అయితే కావచ్చు అవునా కాదా. ఇవన్నీ రేపు మంచి బుద్ధి నలుగురు పిల్లలకు నేర్పించడానికి ఉపదేశం ఇచ్చేటువంటి శక్తి అయితే కావచ్చు. మేమే ఉట్టిగలేం కదా, ఉట్టిగేం లేము కదా. ఏదో ఒక పాత్ర అయితే పోషిస్తున్నాం కదా, ఆ పాత్ర మేము పోషిస్తూ ఉన్నాం. మేము మనుషులుగా బతకటానికి మాకున్న అధికారాలను మేము కాపాడుకుంటామనేటువంటి మాట మనం గట్టిగా ప్రకటించి ఈ సందర్భం వచ్చినందుకు ఈ సందర్భంలో మాట్లాడే అవకాశం కల్పించిన మనకు కృతజ్ఞతలతో నీలోనే ఉన్నాడు నిష్ఠతో గమనించు, నీలోనే ఉన్నాడు నిష్ఠతో గమనించు. ప్రకృతి నియమాన్ని పాటించి మనిషి, ఓ మనిషి నీ కొరకు నువ్వు తెలుసుకో, ఓ మనిషి నిన్ను నీవు గెలుచుకో. రాగము పుట్టింద రందిలో పడతావు, ద్వేషము కలిగింద దేహము శిథిలమే. రాగము పుట్టింద రందిలో పడతావు, ద్వేషము కలిగింద దేహము శిథిలమే. రాగ ద్వేషాలను రానివ్వకు ఎప్పుడు, రాగ ద్వేషాలను రానివ్వకు ఎప్పుడు. నీ మనసు చంచలము శ్వాసతో బంధించు మనిషి, ఓ మనిషి నీ కొరకు నువ్వు తెలుసుకో, ఓ మనిషి నిన్ను నీవు గెలుచుకో, నిన్ను నీవు గెలుచుకో. పోటీలు నిర్వహించి ఉన్నాము, ఆ సందర్భంగా వారికి కూడా మనం ప్రైజులు ఇచ్చేదండి. అందరూ కూడా ఒక 5 నిమిషాలు గుర్తు వస్తుంది కళాకారులకు న్యాయం చేకూర్చడానికి సానుకూలంగా నియామకాలు పారదర్శకంగా జరిగే విధంగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా హామీ. అదేవిధంగా వెబ్సైట్ పెట్టి ఓపీఎస్కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆయన మాత్రం ఐఏఎస్ పెన్షన్ తీసుకుంటున్నాడు, ఎమ్మెల్యే పెన్షన్ తీసుకుంటున్నాడు. దీనిపైన అంతేకాదు పెన్షన్ ఇవ్వద్దు, పెన్షన్ మీరు కంట్రిబ్యూట్ చేసుకోవాలా, ఇది బడ్జెట్ మీద భావి తరాల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దయచేసి ఒకసారి దీని గురించి మాట్లాడుతున్నాను. ఇదే సమావేశం జరిగితే చాలామంది విషయాన్ని ప్రస్తావించారు, నేను ఆ వెతంత్రాన్ని దృష్టిలో పెట్టుకునే మాట్లాడడం జరిగింది. కొత్తనాడు చాలా కీలకమైందంటే వారేమో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో అందరూ సమానమే కదా, మరి కార్పొరేట్ సంస్థలకు 2.5 లక్షల కోట్లు మాఫీ చేసినప్పుడు
ఇది తప్పు అని ఆ రోజు ఇదే రకంగా ప్రచారం చేసినా చేయలే కదా. వాళ్ళ విషయంలో చాలా రకాలు ఇంకా మౌనంగా పాటిస్తారు, వాళ్ళకు దొరికే రాయితీల విషయంలో ఒక రకంగా మద్దతును తెలియజేస్తారు, దానికోసం ప్రచారం చేస్తారు. ఎప్పుడు కూడా సమస్య ఏమొస్తారంటే సాధారణ ప్రజల సౌకర్యాల విషయానికి వచ్చేసరికి ఇది ఆర్థికంగా భారం, దీనివల్ల మనం ఎదగలేము అనే మాట వారు చెప్పటం అనేది ఇక్కడ నాకు అది ప్రధానమైన ప్రధాన అభ్యంతరం. మనుషుల్లో కొంతమందికి ప్రభుత్వం రాయితీ ఇవ్వవచ్చు, కొంతమందికి ఇవ్వడానికి వీల్లేదనే వాదన, అది పలుకుబడి కలిగిన కాంట్రాక్టర్ల విషయంలో ఒక రకమైన ధోరణి, మామూలు ప్రజానీకానికి వచ్చేసరికి మరొక రకమైన ధోరణి. ఇది ఈ వివక్ష అనేది వారిలో ఉన్న ప్రజాస్వామిక మొత్తంగానే ప్రజాస్వామిక స్ఫూర్తికే ఇది విరుద్ధము, ప్రజాస్వామిక విలువలకే ఇది విరుద్ధము. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవది ఏంటంటే మనుషులు మీ పైసలు మీరు ఏంటంటే కొంత ఇవ్వడానికి నాకు అర్థమైనంత మేరకు మనం కొంత కాంట్రిబ్యూట్ చేయకుండా పూర్తి పెన్షన్ గవర్నమెంట్ నుంచి ఏం రావట్లేదు, పనిచేస్తున్నప్పుడు కొంత కాంట్రిబ్యూట్ చేస్తే మనకి ఇస్తుంది గవర్నమెంట్. కాబట్టి ఇవాళ మనం ఎంత జీతం వస్తుందో అందులో కొంత వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు పెన్షన్. ఇవాళ గవర్నమెంట్ కొంత కాంట్రిబ్యూట్ చేయొచ్చునా లేదా ఇవన్నీ చర్చలో దానికి సమస్య కాదు. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే ఇది మీ హక్కు కాదు అన్న దగ్గర సమస్య వస్తుంది. ఇది మా హక్కు అనుకుంటు ఆ హక్కుగా మనం కల్పించలేకపోతే మనం మనుషులుగా జీవించడం అనేది సాధ్యం కాదు. ఆర్టీసీ కార్మికుల పరిస్థితి మీ అందరికీ తెలుసు, 2,000 3,000 ఇస్తారు. డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే వాళ్ళ మందులకు కూడా పెన్షన్ అనేది సరిపోదు. మరి అక్కడి పరిస్థితిని ఒకసారి ఊహించుకుందాం, వాళ్ళు ఎంత కష్టాలతో బతుకుతున్నారో ఒకసారి ఆలోచిద్దాం. సింగరేణి కార్మికులు కూడా అదే రకమైన పరిస్థితి, ఎందుకు ఉండాలి అని చెప్పి వాళ్ళ తరఫున అడుగుతున్న సమయంలో పెన్షన్ ఇవ్వటం కూడా తప్పే అని మనకున్న హక్కులను కూడా లాగేసుకుందామంటే దాన్ని మనం ఎట్లొచ్చుకుంటాం. ఇది వాళ్ళ ఇంకా వివరంగా చాలా మాట్లాడుకోవచ్చు కానీ ఇప్పటికీ సంక్షిప్తంగా ఈ సమాధానంలో ఇప్పుడు డయాస్ అందరికి ఇక్కడ అరేంజ్ చేస్తాము. మీ అందరూ చెప్పి పత్తి గంగాధర్ గారికి ప్రొఫెసర్ గోదానరామ్ గారు అదేవిధంగా ఇష్టపట్టు గారు సార్ రండి.